టీఆర్ఎస్ నేతలకు మధుయాష్కి సవాల్ విసిరారు. గ్యారంటీలు అమలవుతున్నాయో లేదో కర్ణాటకకు వస్తే చూపిస్తామన్నారు. ప్రైవేట్ జెట్లో గోవాకు తిరుగుతున్న కేటీఆర్ బెంగళూరులో దిగితే సంక్షేమ పథకాలు అమలు తెలుస్తుందన్నారు. తెలంగాణలోనూ 6 గ్యారంటీలను అమలు చేసి తీరుతామన్నారు. దొంగ నాయకులకి మంత్రులకి కాంగ్రెస్ పార్టీ ఖర్చుతోటి తీసుకెళ్లి పదే పదే మాట్లాడుతూ ఉన్నారు కర్ణాటకలో అమలు కాలేదనేది. కర్ణాటకలో ప్రతి ఇచ్చిన 100 రోజులు ఇచ్చిన గ్యారంటీ స్కీములు అమలు చేసి తీరినం. అక్కడ ప్రైవేట్ విమానాలు తిరిగే తారక రామారావు, నువ్వు విహారాలకి విందులకి గోవా వెళ్తూ ఉంటావు కదా, నీ మిత్రుల ప్రైవేట్ విమానంలో నువ్వు తీసుకెళ్లి బెంగళూరు తీసుకెళ్తాము రా, కర్ణాటకలో ఏ విధంగా అమలు చేసింది చూపిస్తాం, తెలంగాణ ప్రజలు మభ్య పెట్టొద్దనేది నీకు హెచ్చరిక. ఈ 5-6 గ్యారంటీ స్కీములను కూడా ఇస్తుంది. టీఆర్ఎస్ పార్టీ వారంటీ కథమైంది కాబట్టి వారంటీ గ్యారంటీ లేని బీఆర్ఎస్ పార్టీని తీసుకొచ్చింది కల్వకుంట్ల కుటుంబం, తారక రామారావు. కాంగ్రెస్ పార్టీ అంటే నిజాయితీ, నిబద్ధత, అది అమలు చేసి తీరుతామని చెప్పి కూడా మీ ద్వారా వివరిస్తూ